ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే పెన్షన్లు ఇస్తుంటే కొన్ని పత్రికలు ఐదో తేదీన ఇస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత చంద్రబాబు పెన్షన్ పెంచుతామని చెప్పారని గుర్తు చేశారు. కానీ జనం నమ్మలేదన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్ కోసం 400 కోట్లు కేటాయిస్తే సీఎం జగన్ ప్రభుత్వం 1570 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. అర్హతలే ప్రామాణికంగా వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ పనిచేస్తోందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు జగన్ పాలనను ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. లంచం ఇస్తే టీడీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పార్టీలకు అతీతంగా అర్హులకు మాత్రమే సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వెల్లడించారు. ఇస్తున్నటువంటి పెన్షన్లు 1వ తారీఖు తిలోదకాలు ఇచ్చి 5వ తారీఖు 10వ తారీఖు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారని చెప్పి లేనిపోని అబోధ కల్పనలు. ఇప్పటి వరకు కూడా ఈ 3 ఏళ్లలో అనేకమైనటువంటి రాతలు అడ్డుగోలు రాతలు రాసిన విషయం కూడా మీ ముందు ఉంచుతా ఉన్నాం. రాసినటువంటి ప్రతి రాత కూడా పక్కాగా మేము ఎవరిని కూడా ఇస్తూ పోతా ఉన్నాం. మరి ఏదైతే 2014 2019లో మరి చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇచ్చేవాడు, 2000 రూపాయలు చేస్తామని ఎప్పుడు చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ఎన్నికల ముందు కేవలం 3 మాసాల ముందు తన గుర్తొచ్చి ఆ రోజు ఎలాగైతే 2014లో మళ్లీ రాష్ట్ర ప్రజలకు మోసం చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ఏరు దాటిన తర్వాత తప్ప తగలేసే విధంగా మరి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ మేనిఫెస్టో ఉందో ఇంతలా పుస్తకం తయారు చేసుకున్నాడు. ఆ రావుడు పుస్తకంలో ఏమైనా బీసీ సంక్షేమం అన్నాడు. ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్ల రూపాయలని బీసీ సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాడు. 1000 కోట్ల కాదు కదా.